సో హలో గాయస్ నా పేరు రాధే మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్ గాయస్ ఈరోజు ఈ వీడియోలో మనం చాలా టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాం లైక్ నిన్న జరిగిన రా వీవర్షిప్ గురించి రూసఫ్ గురించి షైనా బెజ్లర్ గురించి డ్రూ మ్యాకింటైర్ గురించి బ్రాన్ స్ట్రోమన్ గురించి ది వైపర్ ర్యాండీ ఆర్టన్ గురించి రిక్ ఫ్లేర్ గురించి ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ గురించి ది రెడ్ మ్యాన్ ది అండర్ టైగర్ గురించి బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ బాబీ లాష్లీ మ్యాచ్ గురించి అండ్ 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి. సో గైస్ ఈరోజు ఈ వీడియోలో మనం చాలా సూపర్ స్టార్స్ గురించి మాట్లాడబోతాం. సో అందుకని ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం నిన్న జరిగిన రా వ్యూవర్షిప్ గురించి. అండ్ గాయస్ మీరు చూడవచ్చు మీ స్క్రీన్ పైన నిన్న జరిగిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.561 మిలియన్ వ్యూవర్షిప్ ఆన్ గాయస్ ఓన్లీ 1.561 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది నిన్న జరిగిన రాకి. అండ్ గాయస్ మనం ఈ రోజు లాస్ట్ జరిగిన రాతో కంపేర్ చేసే అవసరం లేదు, ఎందుకంటే గాయస్ ఈ వారం వచ్చిన రాకి వ్యూవర్షిప్ మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో ఆన్ గాయస్ మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో రాకి ఇంత తక్కువ వ్యూవర్స్ ఎప్పుడు రాలేదు. అంటే రా ఎపిసోడ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి, రా షోస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు వారికి మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో ఇంత తక్కువ వ్యూవర్స్ ఎప్పుడు రాలేదు రాకి. ఇదే ఫస్ట్ టైం గాయస్. సో ఈ వారం జరిగిన రాకి ఓన్లీ 1.561 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. సో ఇప్పుడు మనం మాట్లాడదాం రూసఫ్ గురించి. గాయస్ మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఉంటారు, నేను మీ అందరికీ రీసెంట్లీ కొన్ని వీడియోస్లో అప్డేట్ ఇచ్చేసినాను. రూసఫ్ వైఫ్ లానా వాళ్ళ ఫాదర్కి అండ్ మదర్కి కరోనా వైరస్ అయిందని. కానీ గాయస్ రీసెంట్లీ రూసఫ్ ట్విట్టర్ ద్వారా అందరు ఫ్యాన్స్కి ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇచ్చినారు. అండ్ గాయస్ ఆ బ్రేకింగ్ న్యూస్ ఏందో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. గాయస్ రీసెంట్లీ గాయస్ రీసెంట్లీ అంటే 2 డేస్ బ్యాక్ రూసఫ్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు, ఐ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ COVID-19. అంటే గాయస్ రూసఫ్కి కరోనా వైరస్ అయిందని రూసఫ్ చాలా ఓపెన్లీ చెప్పేసినారు ట్విట్టర్లో. అండ్ రూసఫ్ ఏమన్నారంటే థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, అంటే మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్, అండ్ నేను చాలా తొందరలో రికవర్ అయిపోతా అని రూసఫ్ అందరు ఫ్యాన్స్కి ట్విట్టర్ ద్వారా ఒక చిన్న మెసేజ్ ఇచ్చినారు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం షైనా బెజ్లర్ గురించి. గాయస్ మీరు నిన్న జరిగిన రాని చూసినారంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది, నిన్న జరిగిన రాలో షైనా బెజ్లర్ రిటర్న్ చేసినారు. అండ్ రిటర్న్ చేయగానే షైనా బెజ్లర్ రాలో ఉన్న ఉమెన్ సూపర్ స్టార్స్కి వార్నింగ్ ఇచ్చినారు. అండ్ గాయస్ నిన్న రా అయిపోయినాక ఒక ఫ్యాన్ ట్విట్టర్ ద్వారా షైనా బెజ్లర్కి ఒక మెసేజ్ పంపించినారు. అండ్ గాయస్ ఆ మెసేజ్ ఏంటంటే షైనా బెజ్లర్ నువ్వు చూడడానికి అంత అందం గేమ్ ఉండవు, నువ్వు చూడడానికి అంత స్మార్ట్ గేమ్ ఉండవు అని ఒక ఫ్యాన్ ఒక టైప్లో ఎక్కిరిచ్చినారు షైనా బెజ్లర్కి. సో గాయస్ అందుకనే షైనా బెజ్లర్ ఆ ఫ్యాన్కి రిప్లై ఇచ్చినారు. సో షైనా బెజ్లర్ ఏమైనా రిప్లై ఇచ్చినారు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో గాయస్ షైనా బెజ్లర్ ట్వీట్ చేసినారు, నీకు ఒకవేళ అందాలు చూడాలని ఉంటే, నీకు ఒకవేళ స్మార్ట్నెస్ అందమైన అమ్మాయిలు చూడాలని ఉంటే నువ్వు మిస్ అమెరికా షోస్ చూడు, కానీ ఇక్కడ నేను డబ్ల్యూడబ్ల్యూఈలో అందం ఉన్న అమ్మాయిలు బొక్కలు నేను ఇరగొడతాను. నీకు ఒకవేళ అందాలు చూడాలని ఉంటే, నీకు ఒకవేళ స్మార్ట్ అమ్మాయిలు చూడాలని ఉంటే నువ్వు మిస్ అమెరికా షో చూడని షైనా బెజ్లర్ ఒక టైప్లో ఒక సాలిడ్ రిప్లై ఇచ్చినారు ఆ హేటర్కి ఆ ఫ్యాన్కి. కరెక్టే కదా గాయస్, అంటే వాళ్ళకి ఎవరు అధికారం ఇచ్చినా నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు అందంగా లేవని చెప్పే అధికారము ఎవరికి లేదు. సో షైనా బెజ్లర్ కరెక్టే రిప్లై ఇచ్చిన నేను అనుకుంటున్నాను. సో గాయస్ మీకేమనిపిస్తుంది మీరు నాకు కామెంట్స్లో 100% చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం డ్రూ మ్యాకింటైర్ అండ్ బ్రాన్ స్ట్రోమన్ గురించి, ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు రెస్సెల్మేనియా 36లో పార్ట్ 1లో బ్రాన్ స్ట్రోమన్ ఏమో ది ఐకాన్ గోల్డ్బర్గ్కి ఓడిపించి న్యూ యూనివర్సల్ ఛాంపియన్ అయినారు. అండ్ రెస్సెల్మేనియా పార్ట్ 2లో డ్రూ మ్యాకింటైర్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఓడిపించి న్యూ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అయినారు, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. కానీ గాయస్ ఇప్పుడు రీసెంట్లీ అంటే బ్రాన్ స్ట్రోమన్కి అండ్ డ్రూ మ్యాకింటైర్కి హ్యాజ్ ఎ ఛాంపియన్ 100 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. అవును గాయస్ వాళ్ళు 100 డేస్ వరకు కంటిన్యూ ఛాంపియన్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి 100 డేస్ కంప్లీట్ అయిపోయినాయి హ్యాజ్ ఎ ఛాంపియన్. సో గాయస్ అందుకనే రీసెంట్లీ బ్రాన్ స్ట్రోమన్ అండ్ డ్రూ మ్యాకింటైర్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు. సో గాయస్ ఫస్ట్ బ్రాన్ స్ట్రోమన్ ఏమైనా ట్వీట్ చేసినారు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, సెలబ్రేటింగ్ 100 డేస్ ఆఫ్ బీయింగ్ ద యూనివర్సల్ ఛాంపియన్ అని బ్రాన్ స్ట్రోమన్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు. అండ్ గాయస్ డ్రూ మ్యాకింటైర్ మీ సాలిడ్ ట్వీట్ చేసినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమైనా ట్వీట్ చేసినారు అది మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో డ్రూ మ్యాకింటైర్ ట్వీట్ చేసినారు
100 డేస్ యాజ్ ఎ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్, థ్యాంక్ యూ. అంటే నాకు 100 డేస్ అయిపోయినాయి యాజ్ ఎ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్. సో థ్యాంక్ యూ మీ అందరికీ. మీరు అందరూ చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మనం ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎన్నో అచీవ్ చేయాలి, ఇంకా మనం ఇంకా చాలా డేస్ వరకు యాజ్ ఎ ఛాంపియన్ ఉండాలని డ్రూ మ్యాక్ఇంటైర్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు. అండ్ గాయ్స్ నిజం చెప్పాలంటే ఫ్యాన్స్ అందరూ డ్రూ మ్యాక్ఇంటైర్కి చాలా చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. అంటేగా చూడండి, ఇప్పుడు డ్రూ మ్యాక్ఇంటైర్ అండ్ బ్రాన్ స్ట్రోమన్ ఇద్దరు ట్వీట్ చేసినారు వాళ్ళిద్దరికి 100 డేస్ కంప్లీట్ అయిపోయినాయని. కానీ ఫ్యాన్స్ డ్రూ మ్యాక్ఇంటైర్ అంటే ఇలా ట్వీట్ కింద మనం కామెంట్స్ చూస్తే ఫ్యాన్స్ ఎక్కువ డ్రూ మ్యాక్ఇంటైర్ సపోర్ట్ చేస్తున్నారు అండ్ బ్రాన్ స్ట్రోమన్కి ఏమో తిడుతున్నారు. అంటే నువ్వు యాజ్ ఏ యూనివర్సల్ ఛాంపియన్ మంచిగా అనిపిస్తలేవు అని ఫ్యాన్స్ బ్రాన్ స్ట్రోమన్కి తిడుతున్నారు. అండ్ అదే ఫ్యాన్స్ డ్రూ మ్యాక్ఇంటైర్కి చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో గైస్ మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది వైపర్ ర్యాంటీ ఆర్టన్ అండ్ ది లెజెండ్ రిక్ ఫ్లేర్ గురించి. ఎందుకంటే గైస్ మనకి ర్యాంటీ ఆర్టన్ అండ్ రిక్ ఫ్లేర్ పైన ఒక సాలిడ్ రూమర్ వచ్చింది. అండ్ గైస్ మనకు వచ్చిన రూమర్స్ ప్రకారము ర్యాంటీ ఆర్టన్ ఇన్ ఫ్యూచర్లో రిక్ ఫ్లేర్ పైన అటాక్ చేస్తారంట. ఎందుకంటే గాయస్ ఇప్పుడు ప్రెసిడెంట్ ర్యాంటీ ఆర్టన్ ది లెజెండ్ కిల్లర్ మూడ్లో ఉన్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ర్యాంటీ ఆర్టన్ లెజెండ్ కిల్లర్ క్యారెక్టర్లు ఉన్నారు అండ్ రిక్ ఫ్లేర్ ఒక లెజెండ్. సో గాయస్ అందుకని మనకి రూమర్స్ వస్తున్నాయి. అండ్ మనకు వచ్చిన రూమర్స్ ప్రకారము ఇన్ ఫ్యూచర్లో ర్యాంటీ ఆర్టన్ రిక్ ఫ్లేర్ పైన అటాక్ చేస్తారంట. ఎందుకంటే రీసెంట్ జరిగిన రాలో బ్యాక్ స్టేజ్ ర్యాంటీ ఆర్టన్ చాలా ఓపెన్ చెప్పేసినారు. చూడండి, రిక్ ఫ్లేర్ నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగాని, రిక్ ఫ్లేర్ ఏం చేస్తున్నాడు అంటే నాకు అడగకుండా రిక్ ఫ్లేర్ నా మ్యాచెస్ బుక్ చేస్తున్నాడు అని కొంచెం కోపం చూపించినారు. రీసెంట్ జరిగిన రాలో ర్యాండీ ఆర్టన్ కొంచెం కోపం చూపించినారు రిక్ ఫ్లేర్ పైన. సో గైస్ అందుకని మనకి రూమర్స్ వస్తాయి. సో మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఇన్ ఫ్యూచర్లో ది వైపర్ ర్యాండీ ఆర్టన్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ చాలా తొందరలోనే రిక్ ఫ్లేర్ పైన అటాక్ చేస్తారంట. సో గైస్ ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి, ఇన్ ఫ్యూచర్లో ర్యాండీ ఆర్టన్ రిక్ ఫ్లేర్ పైన అటాక్ చేస్తే మంచిగా ఉంటుందా లేకపోతే అటాక్ చేయకపోతే మంచిగా ఉంటుందా, మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది డెడ్ మ్యాన్ ది అండర్ టైకర్ అండ్ ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ గురించి. ఎందుకంటే గైస్ రీసెంట్లీ ఏజే స్టైల్స్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో ఏజే స్టైల్స్కి అండర్ టైకర్ గురించి అడిగినప్పుడు ఏజే స్టైల్స్ ఒక సాలిడ్ రిప్లై ఇచ్చినారు. సో ఏజే స్టైల్స్ ఏమన్నారంటే, చూడండి రీసెంట్లీ మనందరికీ ఒక పెద్ద అప్డేట్ వచ్చింది అండ్ అప్డేట్ ప్రకారం అండర్ టేకర్ రిటైర్ అయిపోయినారు. కరెక్టే, అండర్ టేకర్ ఇన్ ఫ్యూచర్లో ఫైట్ చేయాలని చెప్పినారు, అది కరెక్టే. బట్ ఒకవేళ అండర్ టేకర్ 3 మారిపోతే అండ్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో అండర్ టేకర్ మళ్ళొకసారి ఫైట్ చేయడానికి రెడీ ఉంటే నేను 100% ఛాలెంజ్ చేస్తాను ఇన్ ఫ్యూచర్లో అండర్ టేకర్కి. అండ్ నేను అందరు ఫ్యాన్స్ ముందు, అంటే ఫ్యాన్స్ అందరూ డబ్ల్యూడబ్ల్యూఈలో ఎరీనాలో రిటర్న్ చేసిన తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా నాకు అవకాశం దొరికితే అండ్ అండర్ టేకర్ ఇన్ ఫ్యూచర్ లో మరొకసారి ఫైట్ చేసే మూడ్లో ఉంటే నేను 100% అండర్ టైకర్కి ఛాలెంజ్ చేస్తాను అండ్ నేను అందరు ఫ్యాన్స్ ముందు మరొకసారి అండర్ టైకర్తో ఫైట్ చేస్తానని ఏజే స్టైల్ చెప్పినారు ఒక ఇంటర్వ్యూలో. అవును గాయస్, మనకి రూమర్స్ బీ చాలా దబాయించి వస్తున్నాయి. ఇన్ ఫ్యూచర్లో మనకి 100% ఏజే స్టైల్స్ వర్సెస్ అండర్ టైకర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతాయంట. సో గాయస్ మీరు ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా నేను ఆ కామెంట్స్లో 100% చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ బాబీ లాష్లీ మ్యాచ్ గురించి. ఎందుకంటే గాయస్ మీ అందరికి గుర్తుండొచ్చు, మనందరికీ లాస్ట్ ఇయర్ రాలో బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ బాబీ లాష్లీ మధ్య ఒక సాలిడ్ ఫ్యూడ్ చూడకి. అండ్ లాస్ట్ ఇయర్ మనకి రాలో బాబీ లాష్లీ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మధ్య ఒక సాలిడ్ ఫాల్స్ కాంట్ ఎనీవేర్ మ్యాచ్ చూడి దొరికింది. సో గాయస్ రీసెంట్లీ డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు అదే మ్యాచ్ పైన ట్విట్టర్లో ట్వీట్ చేయగానే బ్రాన్ స్ట్రోమన్ ఆ ట్వీట్కి రీట్వీట్ చేసినారు. అండ్ బ్రాన్ స్ట్రోమన్ ఏమైనా ట్వీట్ చేసినారు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో బ్రాన్ స్ట్రోమన్ ట్వీట్ చేసినారు, నిజంగా ఆ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే, ఆ మ్యాచ్లో నేను చాలా ఫిజికల్ అయిపోయినాను. అండ్ నిజం చెప్పాలంటే బాబీ లాష్లీ చాలా టఫ్, అంటే చాలా జబర్దస్త్ రెస్లర్, నిజంగా బాబీ లాష్లీ ఒక టఫ్ డూడ్ అని బ్రాన్ స్ట్రోమన్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు. సో గైస్ అప్పుడే బాబీ లాష్లీవి ఆ ట్వీట్కి రీట్వీట్ చేసినారు. అండ్ గైస్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన బాబీ లాష్లీ ట్వీట్ చేసినారు, మనం ఇద్దరం చాలా పెద్దగా ఉంటాం, సో అందుకనే మనం ఇద్దరం ఫైట్ చేస్తే ఆ మ్యాచ్ ఎట్లయినా సాలిడ్గా మ్యాచ్ ఉంటే, అంటే ఆ మ్యాచ్ ఆటోమేటిక్ సాలిడ్ అయిపోతుంది ఎందుకంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాము. అండ్ ఇన్ ఫ్యూచర్లో అంటే ఒకవేళ మనం మరొకసారి ఫైట్ చేస్తే చాలా మజా వస్తుంది. సో ఈసారి నువ్వు నీ యూనివర్సల్ టైటిల్ డిఫెండ్ చేస్తే, అంటే మన మ్యాచ్ నువ్వు ఆ యూనివర్సల్ టైటిల్ని పెడితే ఇంకా మజా వస్తుంది అని బాబీ లాష్లీ ట్విట్టర్లో ఒక టైప్లో ఛాలెంజ్ చేసినారు బ్రాన్ స్ట్రోమన్కి. అండ్ బ్రాన్ స్ట్రోమన్ ఈ ట్వీట్కి రిప్లై ఇచ్చినారు. సో బ్రాన్ స్ట్రోమన్ ఏమైనా రిప్లై ఇచ్చినారంటే,
చూడు నాకు కాంపిటీషన్స్ అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు నేను ప్రెసెంట్ నా ఓల్డ్ ఫ్రెండ్తో బిజీ ఉన్నా అంటే నేను ఇప్పుడు ప్రెసెంట్ నా ఫీల్డ్ బ్రే వాడుతూ నడుస్తుంది సో ఇప్పుడు నేను ప్రెసెంట్ నా ఓల్డ్ ఫ్రెండ్తో బిజీ ఉన్నాను అని బ్రాన్ స్ట్రోమన్ బాబీ లాస్ట్ చేసిన ఛాలెంజ్కి ఒక టైప్లో నో అని చెప్పేసినారు సో గాయస్ ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి నేను ఫ్యూచర్లో బాబీ లాస్ట్లీ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుంది మంచిగా ఉంటుందా ఉంటుంది మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి సో ఇప్పుడు మనం మాట్లాడదాం 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి ఎందుకంటే గాయస్ మన జాన్ సీనా పైన చాలా దబాయించి చాలా రూమర్స్ వస్తున్నాయి అండ్ ఆ రూమర్స్ ప్రకారము జాన్ సీనా కాంట్రాక్ట్ డబ్ల్యూడబ్ల్యూతో అయిపోయిందంట ఇప్పుడు జాన్ సీనా ఫ్రీ ఉన్నారంట అంటే జాన్ సీనా ఇప్పుడు ఒక ఫ్రీ ఏజెంట్ అంట అండ్ జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూని వదిలేసి ఏడబ్ల్యూలో వెళ్ళిపోతున్నారని మనకి చాలా దబాయించి రూమర్స్ వస్తున్నాయి కానీ గాయస్ నిజం చెప్పాలంటే ఈ రూమర్స్ ఒక ఫేక్ రూమర్స్ అవును గాయస్ ఇప్పుడు రీసెంట్లీ ఏమైందంటే ఎవరో కావాలని ఇలాంటి రూమర్స్ని చాలా వైరల్ చేస్తున్నారు చాలా స్ప్రెడ్ చేస్తున్నారు అండ్ ఒకవేళ మీకు వాట్సాప్లో ఇలాంటి ఏమైనా రూమర్స్ వస్తే మీరు నమ్మకుంటారు ఎందుకంటే ఇది ఒక పెద్ద ఫేక్ న్యూస్ జాన్ సీనా కాంట్రాక్ట్ చూడండి ఒకవేళ నిజంగానే జాన్ సీనా కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయినా జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూని వదిలారు అది అందరూ తెలుసు జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూ చాలా లాయల్ ఉంటారు అండ్ జాన్ సీనా అండ్ మిస్టర్ మెక్మహాన్ ఫ్రెండ్షిప్ చాలా మంచి ఫ్రెండ్షిప్ జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూని వదిలారు అండ్ జాన్ సీనా ఒకవేళ వదిలేసినా వేరే రెస్లింగ్ కంపెనీస్లో వెళ్ళి ఫైట్ చేయరు అలాంటి మనిషి కాదు జాన్ సీనా అండ్ నిజం చెప్పాలంటే ప్రెసెంట్ జాన్ సీనా గురించి మాట్లాడితే జాన్ సీనా అండ్ డబ్ల్యూడబ్ల్యూ కాంట్రాక్ట్ ఏం ఎక్స్పైర్ కాదంటే అలా రిలేషన్ బాగానే ఉంది అండ్ జాన్ సీనా మూవీస్లో బిజీ ఉన్నారు జాన్ సీనా చాలా మంచి మూవీస్ సైన్ చేసినారు సో అందుకని జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూలో వచ్చి రెస్లింగ్ చేస్తలేరు ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఎప్పుడు ఏ సూపర్ స్టార్ ఇంజర్డ్ అయిపోతారో అంటే చిన్న చిన్న మ్యాచ్లో బి ఒక్కొక్కసారి సూపర్ స్టార్స్ ఇంజర్డ్ అయిపోతారు సో చెప్పలేము ఒకవేళ జాన్ సీనా ఇంజర్డ్ అయిపోతే జాన్ సీనా మూవీస్ ఆగిపోతాయనే జాన్ సీనా ఇప్పుడు వచ్చి డబ్ల్యూడబ్ల్యూలో రెస్లింగ్ చేస్తలేరు ఎందుకంటే జాన్ సీనా చాలా మంచి పెద్ద పెద్ద మూవీస్ సైన్ చేసినారు అండ్ ఈ కరోనా వైరస్ ప్రాబ్లం అయిపోయినాక జాన్ సీనా షూటింగ్స్ బి స్టార్ట్ అయిపోతాయి అండ్ కొన్ని మూవీస్ పెండింగ్ ఉన్నాయి ఆ మూవీస్ బి ఇప్పుడు ఈ కరోనా వైరస్ ప్రాబ్లం అయిపోయినాక మూవీస్ బి రిలీజ్ అవుతాయి సో అందుకనే జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూ వచ్చి రెస్లింగ్ చేస్తలేరు సో ఇదే రీజన్ గాయస్ వీళ్ళు కొంతమంది అడుగుతూనే ఉంటారు అన్న జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు వస్తలేరు ఎందుకు కనిపిస్తలేరు అని సో చూడండి గాయస్ జాన్ సీనా మూవీస్లో బిజీ ఉన్నారు జాన్ సీనాకి అంటే ఆ మూవీస్ అయిపోయినాక డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు ఏదైనా మంచి మ్యాచ్లో బుక్ చేస్తే కంపల్సరీ జాన్ సీనా వచ్చి ఫైట్ చేస్తారు డబ్ల్యూడబ్ల్యూలో అంతేగాని జాన్ సీనా కాంట్రాక్ట్ అయిపోయింది జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తున్నారు అండ్ ఏడబ్ల్యూ వెళ్ళిపోతున్నారని ఇలాంటి రూమర్స్ ఏమైనా వస్తే మీరు నమ్మకుండ్రి ఓకే సో గాయస్ ఈ వీడియో ఇక్కడి వరకు ఉండే ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ గాయస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్ ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తాయి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్ బాయ్